నటుడు శివాజీ రాజా మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సీతారాం శాస్త్రి గారి అంశంపై స్పందించడానికి శివాజీ రాజా గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సరే, ఏమంటారు? మీకు వార్త తెలిసే ఉంటుంది. ఇప్పుడే తెలిసిందమ్మా. జస్ట్ మా ఇద్దరు అనుబంధం 35 సంవత్సరాలు. నా ఫస్ట్ సినిమా కళ్ళుకి ఆయన తెల్లారిందో లెవెల్లో ఆయన పాట రాశారు, ఆయన పాడారు, దాంట్లో యాక్ట్ చేశారు కూడా ఆయన సినిమాలో. నాకు తెలిసి ఆయన యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అదే, ఆయన పాడిన ఫస్ట్ పాట కూడా అదే. అది నాకు తెలిసి మా చిత్రరామ శాస్త్రి గారిది 4వ సినిమా, 5వ సినిమా ఇద్దరు కళ్ళు. వాళ్ళ అబ్బాయి పేరు, నా పేరు, ఇద్దరు పేరు రాజా అమ్మ. నన్ను ఎప్పుడు ఎవరికైనా పరిచయం చేస్తే మా అబ్బాయిని పరిచయం చేస్తారు, మొన్నటి వరకు కూడా, లాస్ట్ 1 ఇయర్ క్రితం వరకు కూడా. అవునమ్మా, చాలా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆప్తురు. నేను ఆయనకి చాలా ఇష్టమైన వ్యక్తి నేను, అలాగే ఆయన కూడా. అంత పెద్ద వ్యక్తి అయినా కూడా నాతో ఇప్పుడు తండ్రి కొడుకు అనుబంధం. మా ఇద్దరిది ఎక్కువగా ఎలాంటి సంభాషణ ఉండేదండి మీ ఇద్దరి మధ్య? అంటే ఇద్దరు రంగాలు వేరైనా కూడా అమ్మా, ఇద్దరిదేను అసలు ఆ డిస్కషన్ ఉండేది కాదు. ఆయన నాతో ఇప్పుడు ఆప్యాయంగానే ఉండేవాడమ్మా. ఇప్పుడు నేను ఆయన సొంత ఊరు వెళ్ళాను వాళ్ళ ఇంటికి భోజనానికి, ఇంచుమించు 88 అనుకుంటా, 8 నేను అమ్మీ రఘు గారు ఇద్దరం కలిసి. అలాగే మద్రాసు ఉండగా నేను రోజు కలిసేవాను. వాళ్ళు కాళిగ్రామంలో ఉండేవారు మద్రాసులో. రోజు రోజును రోజును ఇస్తూనే ఉండే వాళ్ళు ఇంటికి. అప్పటికే ఆయనకి 2 నంది అవార్డులు వస్తున్నాయి. అప్పుడు ఎప్పుడే కలిసినా కూడా ఫస్ట్ నందుల గురించి జరిగిన నాన్న ఎన్నో నది అని ఆఖరి ఆయన పద్మ లాస్ట్ ఆయనకి పద్మశ్రీ వచ్చినప్పుడు ఇద్దరు ఆప్యాయతగా తీసుకున్న ఫోటో ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ఫోటో, రాజా ఒక హగ్గి ఇచ్చే అని ఇద్దరు హగ్ చేసుకున్న ఫోటో ఆయనతో. ఏదన్నా మంచి పని చేస్తే ఫోన్ చేసి చాలా మంచి పని చేసేవారు రాజా అనేవారు ఆయన. చాలా గొప్ప వ్యక్తిని కోల్పోయామ్మా, చాలా గొప్ప వ్యక్తిని. నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయిందని చెప్పచ్చు. నాకు తెలియగానే నాకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అనిపించింది. ఎందుకంటే బాలు గారికి కూడా అదే ఫీలే. 2 అనుమతులు మా బాలు గారికి అని చిత్రాల శాస్త్రి గారికి తెలుగు ఇండస్ట్రీకి. వాళ్ళు లేకపోవటం ఉండదు అసలు, వీళ్ళు లేకుండా కూడా తెలుగు ఇండస్ట్రీ ఉంటుందా అనిపిస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ శివాజీ రాజా గారు.